భీమవరం పట్టణంలో రెడ్ జోన్లు ఎత్తివేయడంతో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కరోనా వైరస్ మళ్లీ వ్యాపించే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 19-26 వార్డుల్లో రెడ్ జోన్ ఎత్తివేయడంతో అక్కడ ఉన్న ప్రజలు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనుకోకుండా 19వ వార్డులో ముగ్గురు వ్యక్తులకి ఈ కరోనా వ్యాధి సోకటం వల్ల మా ఏరియా అంతా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పరిధి ప్రకారం నిన్నటితోటి ఆ గడువు మీగా నిన్న సాయంకాలం 6 గంటలకి రెడ్ జోన్ డిక్లేర్ ని మామూలుగా గ్రీన్ జోన్ కింద డిక్లేర్ చేశారు. ఈ శుభ సందర్భమున మా సంతోషాన్ని వెలబుచ్చుతూ ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ రోజున రథసారథి మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి దగ్గరికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఇవాళ వారి నివాసానికి వచ్చేసాం. ఈ యొక్క 60 రోజులు కూడా మున్సిపాలిటీ సిబ్బంది శానిటేషన్ చాలా అద్భుతంగా నిర్వహించారు. అదే కాకుండా పోలీస్ వారు అన్నేపుల మా వార్డుకి రావడానికి 8 దారులు ఉన్నాయి. అన్ని దారుల్లో కూడా కట్టడి చేసి పోలీస్ సిబ్బంది రాత్రి పగళ్ళు అక్కడే ఉండి నూతన వ్యక్తులు ఎవరిని కూడా మా వార్డులోకి రాకుండా ఉండడానికి ఎంతో శ్రమించారు. అటు రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మాకు ఎంతో ఎనలేవని కృషి చేసి మరి ఒక కొత్త కేసు రాకుండా కాపాడి ఇవాళ మా అందరినీ ఆ రెడ్ జోన్ ని మళ్ళీ ఆరెంజ్ జోన్ కింద డిక్లేర్ చేయడానికి సహకరించినందుకు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.